गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री గురవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనము 19/9/2019 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజు వారి ఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధనయోగము, వ్యవహార లాభము, విద్యాభివృద్ధి, కార్యజయము, శత్రునాశనము, మిత్రలాభము, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు, ఉద్యోగ విషయంలో అనుకూలతలు. తప్పకుండా ఈరోజు ఇంటర్వ్యూ వెళ్లే విషయంలో మీకు ఏదైనా ఇంటర్వ్యూ కానీ సంస్థ నుంచి సంస్థకు మారాలనుకున్నా తప్పకుండా మీకు అనుకూలత, ఉద్యోగాభివృద్ధి కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వివాహాదిచ్చే తాంబూలాదులో చర్చలు తప్పకుండా చేయండి. ఆ చర్చల్లో మీకు సఫలత పొందే అవకాశం ఎక్కువగా ఉంటాయి. కుటుంబ బాధ్యతలు అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆ బాధ్యతల్ని కూడా సరైనటువంటి సమయానుకూలంగా నిర్వర్తించేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. బంధుమిత్రుల సమాగమము, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో ధనలాభము, నూతన వస్తు వాహనాదులు కొనుగోలు చేసే అవకాశం, ప్రయాణ సౌఖ్యము, విదేశాలు ఉన్నవారికి కూడా అనుకూలతలు, ధనయోగము, వీసా అనుకూలతలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈరోజు ఉత్సాహవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది. ఈరోజు వీవారికి అంతా కూడా అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పవచ్చును. వీరికి 3/8 అంకెలను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని ఈ అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధన నష్టము, అవమానము, చికాకులు, కోపము, అసహనము, ఉద్యోగంలో ఉన్నతమైన వ్యక్తులతో ఘర్షణ వాతావరణం, ఉద్యోగానికి బలవంతంగా రాజీనామా చేయాల్సిన అవసరం ఏర్పడుతోంది. అత్యంత జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించండి. లంచగొండలుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చిత్ర నిర్మాణంలో, రాజకీయ రంగంలో కూడా అవమానాలు ఎక్కువగా పొందే అవకాశాలు, రైతులకి పంట నష్టాన్ని పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. పంటను కాపాడుకునేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. అలాగే ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారిని ప్రాజెక్టులను తీసేసి బెంచ్ మీద కూర్చోబెట్టే అవకాశాలు ఉన్నాయి. అధిక ధన నష్టము, వ్యయాన్ని నియంత్రించుకోలేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు, లేనిపోని అవస్థలు, అనుకోని విధంగా వచ్చేటువంటి కొన్ని అంటువ్యాధులు, అన్యస్త్రీ అన్యపురుష పరిచయం వల్ల నష్టము, శుభకార్య చర్చలన్నీ కూడా నిష్ఫలమయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రతి విషయంలో కూడా ఆందోళన, వాహనం వల్ల చికాకులు, విదేశీ ప్రయాణం కూడా నష్టాన్ని పొందుకునే అవకాశాలు, విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి రావాల్సిన అగత్యం ఏర్పడుతోంది, వీసాలు నిలుపుదల చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా ఈశ్వర ఆరాధన, శివుడికి అష్టోత్తర శతనామ స్తోత్రము తప్పకుండా మీరు పారాయణ చేయండి. అనుకూలవంతమైన శుభ ప్రయత్న లాభాన్ని పొందుకునే అవకాశాలు. స్పెక్యులేషన్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకూడదు. జూదం వల్ల పోలీస్ స్టేషన్లో కాలం గడపాల్సిన అగత్యం ఏర్పడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి ఈరోజు ఉదయం 5:59 నుంచి 7:06 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. రాజకీయ లబ్ధి, చిత్ర నిర్మాణ రంగంలో అనుకూలతలు, రైతులకు లాభము, చేనేత కార్మికులకు శుభవార్తలు, గృహ నిర్మాణ సంబంధ వ్యవహారాదుల్లో లాభము, గృహాన్ని లేదా గృహ సంబంధ స్థలాల్ని కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనుకూలవంతమైన ప్రయాణాలు, ప్రయాణ లాభాలు, వాహన సౌఖ్యము, విదేశీ ప్రయాణము, విదేశాల్లో స్థిర నివాసము, వీసా అనుకూలతలు, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో విజయము, ప్రమోషన్ కోసం రాయబోయేటువంటి పరీక్షల్లో విజయాన్ని సాధించుకునేటువంటి అవకాశాలు, అన్ని విషయాల్లో కూడా అప్రమత్తంగా ఉంటారు. ధనధాన్య వృద్ధి, వ్యవహార లాభము, శత్రునాశనాన్ని పొందుకునే అవకాశం, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో ధనప్రాప్తి పొందుకునే అవకాశము, రావలసిన బాకీలన్నీ కూడా వసూలు చేసుకునేటువంటి సౌలభ్యం, ప్రభుత్వ ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి అనుకూలవంతమైన చోటికి ఉద్యోగంలో బదిలీలు, ప్రమోషన్లు ప్రాప్తించుకునేటువంటి అవకాశాలు, పై అధికారులతో మన్ననలు పొందే అవకాశాలు కనబడుతున్నాయి. చాలా అనుకూలవంతమైనటువంటి వృత్తిలో సౌఖ్యాన్ని పొందుకునే శుభస్థితిగా చెప్పబడుతోంది. వస్త్రాలంకారము, సువర్ణాభరణ ప్రాప్తి, బంధుమిత్రుల సమాగమం, వారి నుంచి రావాల్సిన ధనం కానీ బహుమానాలు కానీ అందుకునేటువంటి అవకాశాలు, అప్రమత్తంగా అకస్మాత్తుగా మీరు విదేశాలకు వెళ్లాల్సిన అగత్యం ఏర్పడుతుంది. అది కూడా కొంతవరకు ఉద్యోగ బాధ్యతలో ఒక భాగంగా చెప్పబడుతోంది. ఈరోజంతా కూడా శుభవార్త పరంపర కొనసాగే అవకాశాలున్నాయి. మీరు చేసే ప్రతి పని కూడా విజయాన్ని సాధించుకుంటారు. వివాహాది నిశ్చేతాంబులాదుల్లో శుభ ఫలితాలు పొందుకునే అవకాశము, సంతాన సౌఖ్యాన్ని కూడా పొందుకునే అవకాశాలున్నాయి.
శుభయోగాలు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజంతా ఆనందంగా ఉంటారు. వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వ్యవహార సౌఖ్యము. ఉద్యోగం లేని వారికి ఈరోజు ఇంటర్వ్యూలు వెళ్తున్నట్టయితే తప్పనిసరిగా మీకు ఉద్యోగాన్ని ప్రాప్తించుకునే అవకాశాలు నిండుగా ఉన్నాయి. శత్రు నాశనం, జనవశీకరణం, రుణపీడా పరిహారము, రుణ సౌకర్యాన్ని పొందడం, వాహన సౌఖ్యము, ప్రయాణ లాభము, సుఖభోజనము, సుభోజనము, విందు వినోదాదుల్లో పాలు పొందిన అవకాశము, సంపూర్ణ ఆరోగ్యము, వ్యవహార లాభము, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో ఆర్థిక సౌలభ్యము, గృహోపకరణ అలంకరణ సామాగ్రి కొనుగోలు చేసే అవకాశము, నూతన దంపతులు కానీ లేదా స్నేహితులతో కానీ విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో ఉన్నవారు కూడా స్త్రీ నివాసాన్ని పొందుకునే అవకాశము, గ్రీన్ కార్డు, పిఆర్ కానీ, గృహ సంబంధమైనటువంటి స్థిరాస్తులు కానీ కొనుగోలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఈరోజు చాలా ఉల్లాసవంతమైన శుభస్థితికి ఎక్కువగా ఉంటుంది. ప్రాజెక్టులో నుంచి మీరు విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకునే అవకాశము, శుభమైన నిశ్చల శుభవార్తలు వింటారు. ఇంతకుముందు ఏవైనా వస్తువులు పోయినట్టయితే ఆ వస్తువులు తిరిగి పొందుకునేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా శుభమైన విద్య, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, మిత్రులతో సహకారం పొందడం, ధనలాభము, స్పెక్యులేషన్లో షేర్ మార్కెట్లో ఆర్థిక ప్రయోజనం లాంటివన్నీ కూడా మీరు పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరికి ఐదు అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సామాన్యమైన ఫలితాలున్నాయి. నిన్నటి రోజునే అంటే కొన్ని కొన్ని ఏవైతే కార్యక్రమాలు ఆగిపోయినాయో ఆ కార్యక్రమాలు కొంతవరకు మీ ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం. చెడు జరిగేటువంటి అవకాశం లేదు. అంటే ధన నష్టం కానీ, వ్యవహార భంగాలు లేవు, అవమానాలు కూడా లేవు. ధనలాభం ఉంటుంది, స్వల్పమే ఉంటుంది. అంటే తృప్తి పడేటువంటి విద్య, ఉద్యోగ, వ్యాపార ప్రయత్నం కనిపించడం లేదు. అంటే తృప్తి కలగదు, సఫలత ఉంటుంది. అంటే మంచి జరిగిందా అంటే జరిగిందని చెప్పడానికి అవకాశం ఉంటుంది. అలాంటి విషయాలు కలు కనబడుతున్నాయి. విద్యార్థులకి ఫస్ట్ ర్యాంక్ వచ్చేటువంటి అవకాశం లేదు, లేకపోతే టాప్ ర్యాంకులు వచ్చే అవకాశం లేదు, కానీ ఉత్తీర్ణులు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రమోషన్ కోసం రాసే టెస్టులలో ప్రయోజనం ఉంటుంది, కానీ భవిష్యత్తు కోసం చేసేటువంటి ప్రయత్నము అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే అధికమైనటువంటి శ్రద్ధను పెట్టడం వల్ల తాత్కాలికమైన ప్రయోజనం కన్నా దీర్ఘకాలిక ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. అలాగే ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహిస్తారు, కానీ అనవసరంగా ఏదైనా వైద్య నిమిత్తమై ఖర్చు చేయాల్సిన అవస్థ ఏర్పడుతుంది. అంటే అవసరం లేకుండా భయంతో లేదా ఏదైనా కంగారుతో టెస్టులు చేయించుకోవడం కానీ అలాంటిది కనబడుతుంది. రోగమేమి లేదు, అనారోగ్యం లేదు, ధన నష్టానికి కావాల్సినటువంటి ఇబ్బందులు కొందా మీరు మానసిక ఇబ్బంది వల్లనే ధన నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఇలా కనబడుతుంది తప్ప సామాన్య ఫలితాలు, శుభయోగాలు, వస్తువాహన ప్రాప్తి, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లు పెట్టుబడులు పెట్టవచ్చు, కాకపోతే స్వల్పమైనటువంటి లాభాలు పొందుకునే అవకాశం. విద్యార్థులకి విద్యా ప్రాప్తి ఉంటుంది, పరిపూర్ణత అంటే ఉత్తమ ర్యాంకులు పొందుకునే అవకాశం లేదు, కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ప్రయాణ లాభం ఉంటుంది, కాకపోతే ప్రయాణంలో చికాకులతో కూడుకున్న పని. అంటే వెళుతున్నంత వరకు కూడా ఆ వ్యక్తి ఉన్నాడా లేదన్న విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోలేకపోవడం, ఫోన్లు రీచ్ అవ్వలేకపోవడం, లేదా ఆ వ్యక్తి కలుస్తా లేదన్న అనుమానం, మిగతా అందరి ఫోన్లు కాంటాక్ట్ అవుతారు కానీ మీరు వెళ్ళవలసిన వ్యక్తి స్పందించే అవకాశం కనబడలేదు. దానివల్ల కంగారు. వెళ్ళిన తర్వాత ఆ పని మాత్రం ఖచ్చితంగా అవుతుంది. ధనప్రాప్తి ఉంటుంది, యూఆర్ ఎక్స్పెక్టింగ్ మచ్ మోర్ మనీ, బట్ ఆ సంబంధంలో విషయాల్లో అంటే ఆ వ్యక్తి సంబంధ విషయాల్లో డబ్బులు వస్తాయా రావని కంగారు ఎక్కువ ఉంటుంది. లాస్ట్ మినిట్లో మీకు ఆ డబ్బు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. అంటే కంగారుతో కూడుకున్నటువంటి పనులు పూర్తి స్థాయి అంటే పూర్తి ఫలవంతమయ్యేటువంటి పనులు కాకుండా సామాన్యవంతమైనటువంటి ఫలితాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో కానీ, విద్యా సంబంధ విషయాలు కానీ, రైతులకు కానీ, ఇతరత్ర అన్ని విషయాలు కూడా సామాన్యమైనటువంటి ఫలితాలు పొందుకునే అవకాశం ఉంటుంది. మరి మీరు ఏం చేయాలి అంటే పరిపూర్ణత పొందడానికి హనుమ చాలీసా పారాయణం, సీతారాముల వారి అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవాలి. ఈరోజు విచిత్రమైన పరిస్థితి, అంటే గురువారు పితృపక్షాలు కదండి, మరి ఈ సమయంలో పెళ్లి చూపులు చూసుకోవచ్చు అని అడుగుతారు. ఇప్పుడు అబ్బాయి అమెరికా వెళ్ళిపోతున్నాడు, అమ్మాయి వెళ్ళిపోతుంది, విదేశాలకు వెళ్ళాలి, తప్పనిసరి గత్యంతరం లేని పరిస్థితుల్లో శుభకరణం అంటే కరణం అని ఒకటి ఉంటుంది, భవకరణము ఇంతకంటే లాంటి కరణాలు కొన్ని ఉంటాయి. కరణము, నక్షత్రాన్ని అంటే తారాబలం, వారం, ఈ మూడు సరిగ్గా చూసుకొని పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవచ్చును. పెళ్లి చూపుల వరకు ఇక పెద్దవాళ్ళు మాట్లాడుకునే విషయంలో కానీ తాంబూలాలు చిపుచ్చుకోవడం లాంటివి పనికిరాదన్న విషయాన్ని గుర్తించండి. కాబట్టి ఈ సమయంలో మీరు ఎటువంటి చేసుకునే అవకాశము, అలాంటి పెళ్లి శుభకార్యాలు, చర్చలు మధ్యలో ఉంటాయి. అంటే ఎస్ అనుకు నో అనకుండా మధ్యలో ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి.
అంటే ఈ రాశి వారికి ఇదంతా కూడా స్తబ్దతగా ఉంటుంది. ఏ పని కూడా అయిందా లేదా అని చెప్పడానికి కూడా అనుకుంటుంది. అందుకోసం ఏం చేయాలి, సీతారాములు అష్టోత్తర శతనామ స్తోత్రం చదువుకోవడం వల్ల సంతాన సంబంధమైన విషయాల్లో పరిపక్వత రిజల్ట్ పర్ఫెక్ట్గా దొరికే అవకాశం ఉంటుంది. అలాగే ప్రయాణ సంబంధ విషయాల గురించి హనుమత్ చాలీసా పారాయణం చేసుకోవడం వల్ల వెళ్ళిన ప్రయాణంలో సుఖము, ప్రయాణం విజయవంతమయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి రెండు కూడా చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే సాయంకాల సమయంలో అమ్మవారి గుడిలో దేవాలయంలో దీపారాధన చేసేటువంటి ప్రయత్నాన్ని చేయండి. అమ్మవారి దేవాలయంలో మామూలు దీపారాధన, రాహుకాల దీపాలు కాదండి, మామూలు ప్రమిదలోనే దీపం వెలిగించి అమ్మవారికి చూపించేటువంటి ప్రయత్నాన్ని చేయండి. దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునేటువంటి అవకాశం ఉంది, కార్యజయాన్ని పొందుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా అనుకూలవంత స్థితిగా చెప్పబడుతుంది. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారి ఫలితాలు విధానం ఉన్నాయి. ఆకస్మిక అనారోగ్యము, చర్మ సంబంధ అనారోగ్యము, కేశ సంబంధమైన అనారోగ్యము, మోకాళ్ళ సంబంధమైన అనారోగ్యము, తీవ్రమైనటువంటి బాధ, మానసిక వేదన, ఆకస్మిక ధన నష్టము, అపమానము, చికాకులు, చిత్ర నిర్మాణ రంగంలో కానీ గృహ నిర్మాణ రంగంలో కానీ నష్టపోయేటువంటి అవకాశము, రాజకీయ నాయకులకి పదవి గండము, విద్యార్థులు అన్ని పరీక్షల్లో అంటే ఈరోజు రాయబోయేటువంటి అన్ని పరీక్షల్లో నిష్ఫలమయ్యేటువంటి అవకాశం కనబడుతుంది ఈ రాశి వారు మాత్రం. కాబట్టి ఏం చేయాలి మనం, ఏకాగ్రత, సమయస్ఫూర్తి, విచక్షణ జ్ఞానంతో పరీక్షల్లో పాల్గొనాలి. పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వంతో పరీక్షను మీరు మాత్రం రాయాలి. దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశము, కఠోర దీక్షతో మీరు కనుక రాసినట్టయితే తప్పకుండా భగవంతుని ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. మార్కండేయుడికి మృత్యు ఉందని స్పష్టంగా తెలుసు, కానీ నిరంతర భక్తి విశ్వాసంతో ఆయన శివుణ్ణి ఆరాధన చేస్తాడు. దానివల్ల యముడు ఓడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అలా మనం కూడా నిరంతరమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి ఏకాగ్రతతో కనుక స్వామివారిని ఆరాధన చేస్తే మనకు మన సంకల్పము సిద్ధించేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈరోజున ఈ రాశి వారికి ధన నష్టము, వ్యవహార భంగము, అవమానాలు, జూద వాడుతున్నప్పుడు పట్టుబడము, మద్యపాన సేవన వల్ల వాహనం పట్టుబడము, మీరు పోలీస్ స్టేషన్ వెళ్ళడము, మీ ఫోటో పేపర్లో రావడం, చిత్ర నిర్మాణ రంగంలో నష్టాలు, ఉద్యోగంలో ఏదైనా అపశృతులు దొరకడం, ఇతరులు చేసిన తప్పు మీ మీద పడడం, ప్రైవేట్ సెక్టార్లో ఉన్నవారిని బెంచ్ మీదకు మార్చేయడం, లేదా బెంచ్ మీద వారిని కూడా ఉద్యోగంలో తొలగించడం, లేదా అకస్మాత్తుగా వేరే చోటికి బదిలీ చేయడం, ఇవన్నీ కూడా మీకు జరిగేటువంటి ఇబ్బందులు కనబడుతుంది. శుభకార్యాలన్నీ కూడా సంబంధాలు తెగిపోయేటువంటి అవకాశం కనబడుతుంది. అంటే ఇంకొక సంబంధం కలుపుకోవాలన్న తపనతో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంతాన విషయంలో గర్భిణీ స్త్రీలు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. సంతాన నష్టం కూడా పొందుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. పిల్లలు కూడా మిమ్మల్ని కాదని అనవసరమైనటువంటి వేరే విషయాల్లో తలదూర్చేటువంటి అవకాశం ఉంటుంది. అది కుటుంబ పరువు మర్యాదలకు భంగం కలిగే అవకాశాలు కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. అనారోగ్యం ఎక్కువగా ఉంటుంది. తప్పనిసరిగా మీరు కందులు, మినుములు దానం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయడం, బెల్లము, నల్ల నువ్వులు కూడా బ్రాహ్మణుడికి దానంగా ఇచ్చేటువంటి ప్రయత్నాన్ని చేయండి. దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి ఈరోజు ఉదయం 9 గంటల నుంచి 10:06 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అనుకూలతలు, ప్రేమ వివాహాలు చేసుకునేటువంటి అవకాశము, పెద్దల ఒప్పందంతో ప్రేయసి ప్రియులు ఒకటయ్యేటువంటి అవకాశాలు, రోగ నివారణ, శుభకార్యాచరణ, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, వ్యవహార లాభము, కాంట్రాక్ట్ ఉద్యోగులకి పర్మనెంట్ అయ్యే అవకాశాలు, చిత్ర నిర్మాణ రంగంలో లాభాలు, చేత కార్మికులకి అనుకూలవంతమైన శుభ ఫలితాలు, గృహ నిర్మాణాన్ని చేసేటువంటి కార్మికులకి అనుకూలతలు, శత్రు నివారణ, మిత్రలాభము, ఆస్తిపాస్తులు కొనుగోలు చేసే అవకాశము, సెకండ్ హ్యాండ్ వాహనాన్ని అమ్మి కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశము, వజ్ర సువర్ణ ఆభరణ ప్రాప్తి, నూతన వస్తు కొనుగోలు చేసేటువంటి అవకాశాలు, గృహోపకరణ అలంకరణ సామాగ్రి కొనుగోలు చేసే అవకాశము, విద్యార్థులకు విద్యాలాభం, పోటీ పరీక్షల్లో విజయము, విదేశీయానము, విదేశాల్లో స్త్రీనివాసము, వీసా అనుకూలతలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా మీకు విజయాన్ని ప్రాప్తించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇతరుల సహకారాన్ని సంపూర్ణంగా పొందుతారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో ధనాన్ని ప్రాప్తించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ప్రయాణ లాభము, ప్రయాణ సౌకర్యం, శుభస్థితి, విందు వినోదాదులలో పాలు పంచుకునే అవకాశాలు, ప్రతి పనిలో కూడా నిర్ణయాత్మకమైనటువంటి విజయాన్ని సాధించుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఇరుదంతా కూడా శుభస్థితిగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఊహాత్మకమైన విజయం, వ్యూహాత్మకమైనటువంటి
ధనలాభం, శత్రునాశనము మిత్రలాభం, విద్యాభివృద్ధి విదేశీయానం, స్వదేశంలో క్యాంపస్ రక్షణలో ఉద్యోగము, ఉద్యోగంలో అభివృద్ధి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు, విదేశాల్లో స్థిర ఉద్యోగము, భార్యాభర్త ఇద్దరు కూడా విదేశాలు ఉన్న వారికి ఒకే చోటు ఉద్యోగం వచ్చే అవకాశాలు, వీసా పరిపూర్ణత తప్పనిసరిగా H1B వీసా క్లిక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వివాహ ఆదరిస్తే తాంబూలాదుల్లో అనుకుదలు, చర్చలు సఫలవంతమవడం, సంతాన వార్తలు ఆనందం కలిగించడము, కుటుంబంలో ఏదైనా శుభకార్య ఆచరణ ఎక్కువ కనబడుతోంది. మీ మాటకి తిరుగు ఉండదన్న విషయాన్ని గుర్తించండి. శత్రునాశనాన్ని పరిపూర్ణంగా చేసుకుంటారు. స్పెక్యులేషన్లో షేర్ మార్కెట్లో ధనప్రాప్తి పొందుకునే అవకాశం, ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉత్తమ ఉద్యోగ అవార్డు అందుకునే అవకాశం, ఆర్టీసీ విద్యుత్ శాఖ జలమండలి మున్సిపల్ శాఖలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకి ఉత్తమ ఉద్యోగ అవార్డు అందుకునేటువంటి అవకాశము, ప్రభుత్వం నుంచి లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మంచి ఉద్యోగ గుర్తింపు పొందేటువంటి అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. చాలా అనుకూలవంతమైన ఆనంద స్థితి, ధనధాన్య వృద్ధి, వ్యవహార లాభము, శత్రునాశనము, వాహనాన్ని కొనుగోలు చేయడం, పిల్లల విషయంలో అనుకూలత, శుభవార్తలు తెలిసే అవకాశం, అన్ని రకాల ప్రయోజనాలు పొందుకునేటువంటి స్థితిగా మీకు చెప్పబడుతుంది. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా అత్యంత అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పవచ్చును. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. ప్రయాణ నష్టము, ప్రయాణంలో అలసట లేదా బడలిక, నిద్రమత్తుతో కనుక మీరు ప్రయాణం చేసినట్టయితే వాహనం ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. మద్యపానాన్ని సేవించి కూడా వాహనం నడపకండి, తీవ్రమైన ప్రమాదం సంభవించే అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా వీరికి మానసిక వేదన, ఏదో తెలియని వెలితి ఎక్కువగా ఉంటుంది. ఇది పోగొట్టుకోవడానికి తెల్ల ఆవాలు బెల్లము బ్రాహ్మణుడికి దానంగా ఇచ్చే ప్రయత్నాన్ని చేయండి. అనవసరంగా ఇతరుల మీద నిందారోపణ చేయకండి. శత్రుభావాన్ని మీరు పెంచుకునే ప్రయత్నాన్ని చేయకండి. ఇతరుల రహస్యాలను తెలుసుకున్న తప్పన మీకు నష్టం కలిగించే అవకాశాలు. పిల్లల విషయంలో అధికంగా ఆలోచించడం మానేయాల్సిన పరిస్థితిగా చెప్పబడుతోంది. లేనిపోని విషయాల గురించి అధిక చర్చలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. వస్త్రలాభం ఉంటుంది, కాకపోతే ఆ వస్త్రాలు కొన్న తర్వాత సంతృప్తి లేకపోవడం, ఆభరణాలు కొనుగోలు చేస్తారు దానివల్ల సంతృప్తి లేకపోవడం, ఉద్యోగాన్ని పొందుతారు ఉద్యోగంలో పరిపూర్ణత లేకపోవడం, దాంట్లో సంతృప్తికరమైనటువంటి స్థానం లభించకపోవడం వల్ల మానసిక వేదన, కొత్త ఉద్యోగం వస్తుంది కానీ ఎక్కడో దూరంగా ఇస్తారు పోస్టింగ్, దానివల్ల కూడా ఇబ్బంది పడే అవకాశాలు, ఇలా అసంతృప్తికరమైనటువంటి స్థితి మీకు ఎక్కువ ఈరోజు చెప్పబడుతుంది. కాబట్టి మీ రోజు ఉద్యోగాన్ని గురించినటువంటి ఆలోచనని రిపోర్టింగ్ కొద్ది రోజులు ఆగి తీసుకుంటా అని చెప్పే ప్రయత్నాన్ని చేయండి. విద్యార్థులు కఠోర శ్రమను, ఏకాగ్రతను, సమయపాలన వల్ల మాత్రమే పరీక్షా విషయాల్లో పరిపూర్ణత సాధించే అవకాశం. విదేశానికి వెళ్లే నిమిత్తమై చేసేటువంటి ప్రయత్నంలో కన్సల్టెన్సీ మీద ఆధారపడి ఏ ప్రయత్నం చేయకండి, అది నష్టాన్ని కలిగిస్తుంది. దయచేసి స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకూడదు, నష్టపోయేటువంటి ప్రమాదం కనబడుతుంది. ఆడవారికి ఎవరికైనా సరే స్వల్పమైనటువంటి అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం, వంటశాలలో కానీ దేవాలయ సంబంధ విషయాల్లో సామూహికమైనటువంటి కార్యక్రమాల్లో కానీ కాస్త అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. మీరు కట్టుకున్న వస్త్రాలని జాగ్రత్తగా చూసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. ఏదైనా ఇబ్బంది కలిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అనవసర ప్రయాణాలు చేయకండి, వేరే వాళ్ళతో అనవసర రహస్యాలు మాట్లాడకండి, మీకున్నటువంటి ధన సంబంధ రహస్య విషయాల్ని బయట వాళ్ళకి చెప్పకండి, లంచాల రూపంలో ధనాన్ని పుచ్చుకునే ప్రయత్నాన్ని చేయకండి. గర్భిణీ స్త్రీలు అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. శుభమైన సంతాన వార్తలు వినే అవకాశాలు, శుభకర వివాహ చర్చలు వాయిదా వేసుకోండి, మీకై మీరే వాయిదా వేసుకోండి. ఏదన్నా ఒక రీజన్ చెప్పండి, ఉద్యోగంలో ఒత్తిడిందనో లేకపోతే ఉద్యోగంలో క్యాంపస్కి వెళ్ళాలనో అబద్ధం చెప్పినా సరే ఈ కార్యాన్ని శుభకార్యాన్ని వాయిదా వేసుకోండి. ఎందుకంటే ఈరోజు అటువంటి శుభకార్యాలు మీకు నిష్ఫలమయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. తప్పనిసరిగా మీరు శనగలు నల్ల నువ్వులు దానం చేసుకునే ప్రయత్నాన్ని చేయడం, అలాగే ఈరాజు పసుపు వస్త్రాన్ని దానం చేయండి. గోపూజ చేసుకునేటువంటి అవకాశం ఉంటే గోవు పూజ చేసుకోండి, గోవుకి ఏదైనా తినే పదార్థాన్ని పెట్టండి, ప్రయోజనవంతమైన పదార్థాన్ని పెట్టండి. దానివల్ల ప్రశాంతత, కార్యజయము, శత్రునాశనము, జన వశీకరణ పొందుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. తప్పనిసరిగా మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని చదువుకునేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఈ రాశి వారికి ఈరోజు 12:06 నుంచి 1:23 తిరిగి సాయంకాలం 5:18 నుంచి 6:04 మధ్యకాలంలో కూడా శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి.
కన్స్ట్రక్షను, రియల్ ఎస్టేటు, చిత్ర నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు చాలా అప్రమత్తంగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయండి. ఈ చిత్ర నిర్మాణ రంగంలో ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అవ్వడం, గృహ నిర్మాణ సంబంధ విషయాల్లో ఫ్లోర్ని తట్టుకోలేక ఈ బిల్డింగ్ కుంగిపోయేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతోంది. కాబట్టి గృహ నిర్మాణాన్ని చేసేవారు చాలా చాలా జాగ్రత్త ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయండి. పూర్తి స్థాయిలో కోట్ల కొద్ది రూపాయలు నష్టపోయేటువంటి ప్రమాదం కనబడుతుంది. తస్మాత్ జాగ్రత్త. ఫైర్ యాక్సిడెంట్లో చిత్ర నిర్మాణ రంగంలో చిత్ర యూనిట్ వాళ్ళకి ఫైర్ యూనిట్లో ఫైర్ జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్త ఉండండి. మనిషికి ప్రమాదం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. మద్యపాన సేవనం, నిద్రపోతులో ప్రయాణం చేయడం, లేదా బడలిక వల్ల ఒళ్ళు అలసిపోవడం వల్ల ప్రయాణం చేయడం, దాని వల్ల నష్టపోవడం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగుండులుగా పట్టుబడడం, లైఫ్ ఇన్సూరెన్సు భీమా, అంటే వాహన ఇన్సూరెన్సు, లైఫ్ ఇన్సూరెన్సు, భీమా సంబంధమైనటువంటి ప్రభుత్వ శాఖల వారు, అలాగే ఈ ఆర్డీఓ లాంటి ఆఫీస్ వాళ్ళు లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. చాలా అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. లేనిపోని తప్పుడు పనుల్లో జోక్యం చేసుకోకండి. భార్యాభర్తల మధ్య వ్యతిరేకతలు, లేనిపోని అపవాదులు, అపమానాలు, కళాకారులకి కాంట్రాక్ట్లు అద్దవడము, విదేశీ ప్రయాణం అకస్మాత్తుగా రద్దయిపోవడం, స్వదేశీ ప్రయాణం ఇబ్బందులు పాలవడం, ప్రతి పని కూడా ఆలస్యం అవడం, ఆటంకాలు కలగడం, పిల్లల విషయంలో అప్రమత్తం లేకపోవడం వల్ల పిల్లల వల్ల మనకి పరువుభంగం ఏర్పడేటువంటి అవకాశం, విద్యార్థులకి విద్యా నష్టం, కన్సల్టెన్సీ మీద ఆధారపడి ఏ పని చేసినా నష్టపోయే ప్రమాదం, వాహనం చికాకులు, ఎవరికి కూడా వాహనాన్ని బదులుగా ఇవ్వకండి, నష్టపోయే ప్రమాదం కనబడుతోంది. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా వ్యతిరేకత ఎక్కువగా ఉన్నది. హనుమ చాలీసా పారాయణం, దత్తాత్రేయ స్వామి అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణం, పెసర్లు, ఉలవలు, మినుములు, అలసందలు అనగా బొబ్బర్లు దానం చేసుకునే ప్రయత్నాన్ని చేయండి. దానివల్ల ప్రశాంతత ఏర్పడుతుంది, గౌరవభంగం కలిగే అవకాశం ఉంటుంది. అంటే గౌరవానికి గౌరవభంగం వాటిల్లకుండా చూసుకునేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే ప్రయోజనవంతమైన శుభకర చర్చలు కూడా వాయిదా వేసుకునే ప్రయత్నాన్ని చేయండి. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడులు పెట్టకండి. కొత్త కార్యక్రమాన్ని ప్రారంభం చేయకండి. ఎక్కడైనా సరే మౌనంగా ఉండండి, ఉపవాస దీక్ష చేయండి. దానివల్ల మంచి ప్రయోజనం పొందుకోవడం, ఫుడ్ పాయిజన్ గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మీరు ఉపవాస దీక్ష చేయడం వల్ల కూడా అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈరోజు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 24 నిమిషాల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనయోగము, సోదరుల లాభము, కుటుంబ సభ్యులతో గౌరవాభిమానాలు పొందుకోవడం, నూతన ఉద్యోగ ప్రాప్తి ఆనందాన్ని కలిగించడం, ప్రయాణ సౌఖ్యము, బంధుమిత్రుల సమాగమము, విందులు వినోదాదులలో పాల్పొందుకునే అవకాశము, నూతన బహుమానాలు, సువర్ణ ఆభరణాలు కానుకలుగా అందుకునేటువంటి అవకాశం, ఆత్మీయులకు కలియక చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. విదేశీ ప్రయాణం సుఖవంతమవుతుంది. స్వదేశంలో ప్రయాణాలు ఫలవంతమవుతాయి. తీర్థయాత్ర చేసే అవకాశాలు కనబడుతున్నాయి. శత్రునాశనము, మిత్రలాభము. ప్రారంభంలోనే ఉద్యోగ ప్రయత్నం ఈరోజు చేసినట్టయితే తప్పనిసరిగా ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు. విదేశాల్లో ఉన్న వారికి భార్యాభర్త ఇద్దరికి కూడా ఒకే చోట ఉద్యోగము, లేదా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న టెంపరవరీ ఉద్యోగం కాస్త పర్మనెంట్ అయ్యే అవకాశాలు బలంగా కనబడుతోంది. ఆస్తిపాత్రలు కొనుగోలు చేసే అవకాశం, ఆస్తిపాత్ర పంపకాల్లో అనుకూలతలు, కోర్టు తీర్పులు అనుకూలంగా రావడము, అనేక రకాల శుభయోగాల పరంపర కొనసాగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రాశి వారికి రోజంతా కూడా అనుకూలవంతమైన విద్యా, ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రశాంతంగా ఆనందంగా ఉంటారు మీరు. ఈ రాశి వారికి ఈ రోజంతా అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మాట పలుకుబడి పడిపోవడం, అంటే మీ యొక్క రాజకీయ రంగంలో కాస్త ఇబ్బంది కలిగే అవకాశాలు, ప్రతి పని ఆలస్యమవుతుంది, లేనిపోని అపవాదులు మూట కట్టుకుంటారు, కుటుంబ సభ్యులతో సఖ్యత లేకపోవడం, సోదరుల మధ్య భేదాభిప్రాయాలు, ప్రతి పనిలో కూడా అలసత్వము, బద్ధకం, దానివల్ల నష్టాన్ని పొందుకునే అవకాశాలు, లేనిపోని వివాదాలకు తెరతీయడం, విద్యార్థులకి విద్యా నష్టం, ఉద్యోగస్తులకి ఉద్యోగంలో భంగం, శుభ కార్యాలన్నీ కూడా వాయిదా పడడం, లేనిపోని అపవాదులు, అనేక రకాల రుగ్మతలు, అంటువ్యాధులు కారణమయ్యే అవకాశాలు, ముఖ్యంగా విద్యార్థులు 2 సంవత్సరాల విద్యా నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. అంటే మాస్ కాపింగ్ పాల్పడడం వల్ల విద్యా నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కోర్టు తీర్పులు మీకు వ్యతిరేకంగా వచ్చే అవకాశం ఉంటుంది. పెద్దల ఒప్పందంతో కూడా అన్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆస్తి పంపకాల్లో కూడా ఇబ్బందులు కలుగుతాయి. ప్రయాణంలో అపశృతులు దొరికే అవకాశం,
మీ వల్ల ఇతరుల మరణానికి కారణమయ్యేటువంటి అవకాశం, అంటే మీ వల్ల ఇతరులకి పూర్తి స్థాయి ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. అనుకోని దుస్సంఘటనలు, అప్పు చేయాల్సిన అవసరం రావడం, లేదా అప్పు తీసుకున్నవాడు ఇవ్వలేకపోవడం, ఈ రోజంతా కూడా మాట పోవడం, లేనిపోని విభేదాలు, అన్ని విషయాల్లో కూడా కాస్త గందరగోళం, భార్యాభర్తల మధ్య స్వల్ప ఇబ్బందులు కలిగే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రతి పనిలో కూడా నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఈ రాశివారు అలసందలు, నల్ల నువ్వులు, శనగలు దానంగా ఇచ్చేటువంటి ప్రయత్నాన్ని చేయండి బ్రాహ్మణుడికి. అలాగే సాయంకాల సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ సందర్శన, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈరోజు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 1 నిమిషం మధ్యకాలంలోను, తిరిగి సాయంకాలం 4 గంటల 34 నిమిషాల నుంచి 5 గంటల 18 నిమిషాల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.